Hey everyone, I'm Usha. So welcome or welcome back to my channel, Usha Reddy. So ee roju video lo meeku oka DIY hair mask gurinchi cheppabothunanu. Deeni uses entante hair ni straight chestadi, smooth and also shine ni add chestadi mana hair ki. So aa DIY mask gurinchi discuss chese mundu video ni like cheyandi, share cheyandi, also please subscribe to my channel Usha Reddy. सो ई मास्क की मनम यूज चेसेदी थ्री इंग्रीडियंट्स अन्नमाट अवेंटंटे एग् वाइट बनाना अंड आलमंड ऑयल सो फर्स्ट बनाना बनाना एंदुकु यूज चेस्तुन्नामंटे अदी मन हेयर नी स्ट्रेट चेयडानिकी अंड स्मूत चेयडानिकी हेल्प चेस्तदी सो मनदो ओकवेळ ड्राई स्कैल्प अयिते दानी मॉइश्चराइज कूडा चेस्तदी सो शाइन नी कूडा याड चेस्तदन्नमाट मन हेयर की बनाना नी यूज चेयडं वल्ल अंड नेक्स्ट आलमंड B7 उंटुंदी अदी मन हेयर नी हेल्दी इंका स्ट्रांग गा उंचडानिकी हेल्प चेस्तुंदी అండ్ ఆల్సో ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ సన్ డామేజ్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది సో అందుకని మనం ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం ఈ మాస్క్ మన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్ వైట్ సో ఎగ్ వైట్ యూజ్ చేయడం వల్ల మన స్కాల్ప్ లో ఉన్న ఎక్సెస్ ఆయిల్స్ ఏ ఉంటాయో దాని అన్నిటిని క్లెన్స్ చేయడానికి ఎగ్ వైట్ యూజ్ అవుతుంది అండ్ ఆల్సో మనకి డాండ్రఫ్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అండ్ మనకి హెయిర్ గ్రోత్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ బెనిఫిట్స్ మీకు చెప్పా సో ఇప్పుడు మాస్క్ ఎలా చేయాలో చెప్తా సో మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బనానా సో నేను 1 బనానా తీసుకున్నా బికాజ్ నా హెయిర్ లెంగ్త్ కి 1 బనానా సరిపోతుంది సో మీ హెయిర్ ఒకవేళ ఇంకా లాంగ్ ఉంటుంటే 2 బనానాస్ తీసుకోండి నేను ఎందుకు 1 బనానానే తీసుకున్నా అంటే మనం మళ్ళీ తర్వాత ఎగ్ వైట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఆ క్వాంటిటీ నాకు సరిపోతుంది నా హెయిర్ కి సో అందుకని 1 బనానా తీసుకున్నా అండ్ 2 టు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ నేను యూస్ చేసా సో మీరు ఆల్మండ్ ఆయిల్ లేకపోతే ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు అది కూడా చాలా మంచిది హెయిర్ మాస్క్ లో యూస్ చేయడానికి అండ్ మన థర్డ్ ఇంగ్రీడియంట్ ఎగ్ సో నేను ఎగ్ వైట్ యూస్ చేశాను ఒకవేళ మీరు ఎగ్స్ యూస్ చేయరు అనంటే మీరు అలోవెరా యూస్ చేయొచ్చు ఎగ్స్ బదులు సో ఫస్ట్ ఆల్సో చాలా మంది బనానా యూస్ చేయడం వల్ల హెయిర్ లో కొంచెం స్టిక్ అవుతాయి ఆ చిన్న చిన్న పార్టికల్స్ అని అలా అనుకుంటారు కానీ మీరు ఆ బనానాని స్మూత్ చేసేటప్పుడు మొత్తం ఫైన్ పేస్ట్ లాగా స్మూత్ చేయాలి లంప్స్ ఏం లేకుండా సో అప్పుడు మీరు హెయిర్ మాస్క్ లాగా యూస్ చేసినా కూడా మీరు వాష్ చేసినప్పుడు నీట్ గా వచ్చేస్తది అంతా మనం ఒక బనానాని పేస్ట్ చేసిన తర్వాత దానిలో 2 టు 3 డ్రాప్స్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ ని కూడా యాడ్ చేస్తాం ఆల్మండ్ ఆయిల్ ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒక ఫుల్ ఎగ్ ని యాడ్ చేస్తాం సో ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ని యాడ్ చేసిన తర్వాత దాన్ని నీట్ గా మిక్స్ చేయండి తరువాత మిక్స్ చేసిన తర్వాత अंत इंका हेयर मास्क आ थ्री इंग्रीडियंट्स नी ऐड चेसना तर्वाता दाने मनम हेयर मास्क लागा यूज चेस्ता అప్పుడే ఫ్రెష్ గా చేయాలి ఎందుకంటే మనం బనానాది స్టోర్ చేయలేం ఆల్్రెడీ మనం చేస్తున్నప్పుడే బనానాది ఒక గ్రే టైప్ కలర్ లో చేంజ్ అయిపోతది మిక్చర్ ఆక్సిడైజ్ అయ్యి సో అందుకే మనం ఫ్రెష్ గానే చేసుకోవాలి హెయిర్ మాస్క్ ఎప్పుడైనా బట్ మీకు రిజల్ట్స్ ఇన్స్టెంట్ గా వస్తది ఎవ్రీ టైం మీరు యూస్ చేసినప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తది మీ హెయిర్ టెక్స్చర్ లో అండ్ యు నో ఆ షైన్ మీకు కనిపిస్తది
చేసిన తర్వాత అది అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసిన ఒక 30 to 40 minutes తర్వాత మీరు హెడ్ వాష్ చేసుకోండి. ముందు నార్మల్గా వాటర్తో ఆ మాస్క్ అంతా నీట్గా కడిగేసిన తర్వాత మీరు అప్పుడు షాంపూ యూజ్ చేసి మీ హెయిర్ని వాష్ చేయొచ్చు. సో మొత్తం మీరు హెయిర్ అంతా వాష్ చేశాక మీరు ఆ హెయిర్ని కండిషన్ చేసి అండ్ మీరు సిరమ్ యాడ్ చేస్తే మీ హెయిర్ చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది. ఫర్ మై టుడేస్ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకున్నా. ఈ హెయిర్ మాస్క్ మీకు హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉషారెడ్డి అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.